హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం పదవ స్కందంలో మొదటి అధ్యాయంలో 55వ శ్లోకం నుంచి చదువుకోబోతున్నాము. సో ఇప్పటి వరకు 54వ శ్లోకం వరకు కూడా మనం ఏం చూసాము? దేవకి వసుదేవుల యొక్క వివాహం. ఆ తర్వాత దేవకి వసుదేవుల్ని తీసుకొని వసుదేవుడి యొక్క ఇంటికి తీసుకొని వెళ్తున్నారు కంసుడు. వాళ్ళిద్దరినీ కూడా తీసుకుని వెళ్తున్నటువంటి సమయంలో ఆకాశవాణి ద్వారా దేవకికి పుట్టబోయేటువంటి అష్టమ సంతానం ద్వారా మరణం సంభవించనుంది నీకు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి కంసుడు వెంటనే దేవకిని చంపేయాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో అనేక కారణాలు చెప్తూ వసుదేవుడు ఆయన్ని ఆపడానికి ప్రయత్నం చేశారు. ఆయన పేరు ప్రతిష్టలు దెబ్బతింటాయి, ఆయన రాజవంశం ఏ వంశానికి, భోజరాజ వంశానికి చెందినటువంటి వాడు కాబట్టి భోజరాజ వంశం యొక్క ప్రతిష్ట కూడా పోతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. పైగా ఎవరైతే నిన్ను గౌరవిస్తారో వాళ్ళే నిన్ను విమర్శిస్తారు అనేటువంటి విషయం కూడా చెప్పారు. సో ఇవన్నీ కారణాలు చెప్పినా కానీ తనకి ఇంకా దేవకి మీద కోపం, దేవకిని చంపాలి అనేటువంటి కోరిక ఇంకా తగ్గలేదు. కాబట్టి ఇక ఆత్మతత్వాన్ని బోధించడం అనేటువంటిది చేశారు. సో మరణం అనేటువంటిది సహజమైనటువంటిది, అది ఎవరైనా సరే తప్పించుకోలేరు. దేవకిని చంపేసినంత మాత్రాన మరణం రాదు అనుకుంటే అది మూర్ఖత్వం. సో మరణం అనేటువంటిది వచ్చి తీరుతుంది. సో ఎలాగో మరణం వస్తుంది కాబట్టి ఎందుకు దేవకిని చంపడం, దేవకిని చంపి పాపాలు ఎందుకు చేయడం, ఆ పాపాల వల్ల మళ్ళీ నువ్వు తిరిగి భౌతిక విశ్వంలోకి రాబోయేటువంటి జన్మల్ని ఎందుకు నువ్వు పాప జీవనం గడిపే విధంగా ఎందుకు చేయాలి? అంటే ఇది ఈ కర్మ అనేటువంటిది నిన్ను బంధిస్తుంది, అది కూడా వచ్చే జన్మలో నువ్వు దీనికి శిక్షణ అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి దేవకిని చంపడం అనేటువంటిది అన్ని విధాలా నీకు నష్టకరమైనటువంటి విషయం అనేటువంటి చెప్పారు. ఇక ఏ దేహాన్ని అయితే చంపకుండా ఉండాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారో ఆ దేహం యొక్క అశాశ్వతత్వం గురించి కూడా తెలియజేశారు వసుదేవుడు. దేహం శాశ్వతమైనది కాదు, ఆత్మ ఈ శరీరాన్ని మార్చేస్తుంది. సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి మనసు ఏదైతే ఉందో ఆ మనసును శుద్ధి చేసుకునేటువంటి ప్రయత్నం చేయి, అప్పుడు జన్మ మృత్యు జరా వ్యాధి నుంచి నువ్వు బయటపడతావు. ఆత్మని కంట్రోల్ చేయాలి. సో మనకి ప్రభుపాదుల వారు చెప్పారు, యోగి నామపి సర్వేషాం. ఓకే, అందరి యోగుల్లో కూడా భక్తి యోగి ఉత్తమమైనటువంటి యోగి. అలాంటి యోగి యొక్క మనసు కేవలం భగవంతుడి యొక్క సేవలో మాత్రమే నియుక్తమై ఉంటుంది. అంబరీషుడి యొక్క ఉదాహరణ కూడా మనం చూసాం, ఏ విధంగా తన ఇంద్రియాలన్నింటినీ, మనస్సుని అన్నిటినీ కూడా భగవంతుడి యొక్క సేవలో ఎలా ఉంచాడు. అలా ఉండటం వల్ల మనకు వచ్చేటువంటి లాభం ఏమిటి? మనకు వచ్చేటువంటి లాభం ఇక మళ్ళీ తిరిగి మనం ఇలాంటి భౌతిక జగత్తులో జన్మించకుండా, ఈ భౌతిక కష్టాలను పడకుండా శాశ్వతమైనటువంటి శరీరంతో శాశ్వతమైనటువంటి ధామంలో ఉండేటువంటి విధంగా మనకి అవకాశం వస్తుంది. అదే మానవ జన్మ యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం. ఆ లక్ష్యం నెరవేర్చుకోవడం కోసం నువ్వు భక్తి యోగంలో ఉండు అనేటువంటి విషయాన్ని వసుదేవుడు తెలియచేశారు. ఇదంతా తెలియచేసినా కానీ కంసుడికి ఏమాత్రం కరుణ అనేటువంటిది లేదు. తన సోదరి వివాహ సమయంలో స్త్రీ అయ్యుండి స్త్రీని కూడా చంపడానికి సిద్ధపడిపోయారు. సో అప్పుడు వసుదేవుడు ఇంకా వేరే ఉపాయం ఆలోచించాలి, ఏదో ఒక విధంగా ఈయన ప్రలోభ పెట్టాలి, లేదు అనంటే కనుక ఈయన దేవకిని చంపేస్తాడు. పైగా దేవకి రక్షణ భారం అనేటువంటిది వసుదేవుడిదే, ఎందుకంటే భర్త కాబట్టి. సో ఒక వ్యక్తి ప్రమాదంలో ఉన్నప్పుడు తనను తాను రక్షించుకోవడం కోసం ఎన్ని యుక్తులైనా చేయొచ్చు, ఎంత సాయ శక్తుల ప్రయత్నం చేసినా సరే ఆ వ్యక్తి ఆ బాధ్యతను నెరవేర్చాలి. వసుదేవుడు కూడా అదే చేశారు. భగవంతుడికి భక్తుడై ఉండి భగవంతుడు వచ్చి చూసుకుంటాడులే, భగవంతుడు ఇలానే రాశారులే, భగవంతుడు చంపేయాలనుకుంటే చంపేస్తారు, బ్రతికించాలనుకుంటే బ్రతికించేస్తారు, మనమేం చేయాలలే, మనమేమీ చేయనవసరం లేదు అని చేతులు కట్టుకుని కూర్చుంటే అది సరి అయినటువంటి భక్తుడి యొక్క లక్షణం కాదు. భక్తుడు ఎప్పుడు చేతులు కట్టుకుని కూర్చోరు, ఖాళీగా ఉండరు, స్తబ్ధంగా ఉండరు. భక్తుడు ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు, భక్తుడు పూర్తి యాక్టివ్గా ఉంటారు, 24/7 యాక్టివ్. అలా ఉండేవాడే భక్తుడు, భౌతికంగాను ఆధ్యాత్మికంగాను. తను చేసే భౌతిక కర్మలు కూడా ఆధ్యాత్మికమే, తను చేసేటువంటి ఆధ్యాత్మిక కర్మలు కూడా ఆధ్యాత్మికం. తన ప్రయత్నం తాను చేస్తూనే ఉంటాడు. అనుక్షణం భగవంతుడు మన శరీరం ద్వారా మన ద్వారా ఏమి చేయాలి అని అనుకుంటున్నారో అది చేయడానికి భక్తుడు ప్రయత్నం చేస్తుంది. భగవంతుడు తన ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడం కోసం భక్తుడు సహాయం చేస్తూ ఉంటాడు. భగవంతుడు అవతరించాలి ఇప్పుడు వసుదేవుడి యొక్క కుటుంబంలో, దానికి వసుదేవుడే సహకరించాలి. వసుదేవుడు ఒకవేళ దేవకిని రక్షించకుండా చేతులు కట్టుకుని కూర్చున్నాడు అనుకో,
భగవంతుడు వసుదేవుడికి పుత్రుడిగా జన్మించే అవకాశం ఉందా? భగవంతుడు వచ్చి తను చెయ్యాలి అనుకున్నటువంటి లీలల్ని చేసేటువంటి అవకాశం ఉందా? లేదు. అంటే భగవంతుడు చెయ్యాలి అనుకుంటున్నటువంటి పనికి మనం చేయాల్సినటువంటి ఏర్పాట్లు చేయాలి. ఒక భక్తుడుగా భగవంతుడు మన మన ఈ సృష్టిలోకి రావాలి అనుకుంటున్నటువంటి కార్యక్రమాన్ని నెరవేర్చడం కోసం వసుదేవుడు తన వంతు కృషి, తన వంతు శ్రమ తను పడుతున్నాడు. శక్తి అంతా ఉపయోగించి, యుక్తి అంతా కూడా ఉపయోగించి, ఇక చివరికి ఏమన్నాడు అంటే, నీకు మరణము అనేటువంటిది దేవకి వల్ల కాదు, దేవకి పుట్టబోయేటువంటి పుత్రుల వల్ల. కాబట్టి ఏ పుత్రుల వల్ల అయితే నీకు మరణం సంభవిస్తుంది అనేటువంటి భయం ఉందో, ఆ భయాన్ని పోగొట్టే విధంగా పుట్టగానే ఆ పుత్రుల్ని తీసుకొచ్చి నీకు ఇచ్చేస్తాను, నువ్వు చంపేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఇది ఒక్కటే చివరి ఉపాయం ఆయనకుంది. ఎందుకంటే ఈ లోపల ఏమైనా జరగచ్చు, పిల్లలు పుట్టే టైంలో భగవంతుడు ఏం మార్చేస్తారు, పరిస్థితులు ఏ విధంగా మారిపోతున్నాయి. కొంతైతే సమయం దొరుకుతుంది, కొన్ని సంవత్సరాల వరకు సమయం అయితే దొరుకుతుంది. మరి ఈ సమయంలో కంసుడు మరణించాడు అనుకోండి, ఇక ప్రాబ్లం ఏ లేదు. సో ఏమైనా జరగచ్చు, కాబట్టి కొంత సమయం దొరకడం కోసం వసుదేవుడు తన పిల్లల్ని సమర్పించడానికి సిద్ధమైపోయాడు కంసుడికి. ఓకే, సో ఇది విన్నటువంటి కంసుడు మరి ఏమి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేటువంటిది ఈరోజు మనము చూద్దాం. 55వ శ్లోకం శిరీష మాతాజీ. హరే కృష్ణ. శ్రీశుక ఉచ శ్రీశుక ఉచ స్వసూర్వధాన్ని వవృతే కంసస్తద్వాక్యసారవిత్. స్వసూర్వధాన్ నివవృత్తే కంసస్తత్ తద్వాక్యసారవిత్. వసుదేవోపి తం ప్రీతః ప్రశస్య ప్రావిశద్ గృహం. వసుదేవోపి తం ప్రీతః ప్రశస్య ప్రావిశద్ గృహం. శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను, వసుదేవుని యుక్తి యుక్తములను వాక్కులను సమ్మతించి కంసుడు అతని యందు పూర్ణ విశ్వాసము కలిగి ఉన్నవాడై తన సోదరుని వధించేడి కార్యమును విడిచెను. కంసుని యెడ ప్రసన్నుడైన వసుదేవుడు అతన్ని మరింత ప్రశంసించి తన గృహమునకు వెడలును. భాష్యం. కంసుడు పాపి అయిన అసురుడే అయినప్పటికీ వసుదేవుడు ఎన్నడను మాట తప్పడని విశ్వసించాను. విశుద్ధ భక్తుడకు వసుదేవుని నైజమెట్రు ఎటువంటిదనగా కంసుని వంటి అసుడే అతని మాటలను విశ్వసించి సంతృప్తి చెంది ఉండెను. యస్యాస్తి భక్తిర్ భగవత్య కించ్ భగవత్య కించన సర్వైర్ గుణైస్తత్ర సమాసతే సురాహ. భాగవతం 5.18.18.12. సమస్త సద్గుణములు భక్తుని యందు నెలకొని ఉండును. అందువలన చివరకు కంసుడును వసుదేవుని వాకులను నిస్సందేహంగా విశ్వసించాడు. హరే కృష్ణ. ఓకే, సో వసుదేవుడు ఇచ్చినటువంటి ఆఫర్ ఏదైతే ఉందో, నేను నా పుత్రులందరినీ తీసుకొచ్చి ఇస్తాను అన్నాడు. మీరు చూడండి, వసుదేవుడు కూడా నమ్మకాన్ని కలిగించే విధంగా చెప్పారు. నీకు అష్టమ సంతానం వల్ల నీకు ప్రమాదం ఉంది కాబట్టి నేను అష్టమ సంతానాన్ని ఇస్తాను అని అన్నారు అనుకోండి, బహుశా కంసుడు నమ్మేవాడు కాదేమో. కానీ వసుదేవుడు మొత్తం సంతానం మొత్తం ఇచ్చేస్తాను, మొదటి సంతానం నుంచి అందరి సంతానాన్ని ఇచ్చేస్తాను, ఎంతమంది పుడితే అంతమందిని కంసుడికి ఇచ్చేస్తాను అని అన్నారు. ఇది ఒక రకంగా చూస్తే కంసుడికి వసుదేవుడి మీద ఇంకా నమ్మకాన్ని పెంచేలా చేసింది. కంసుడు చూస్తే ఒక పక్క క్రూరమైనటువంటి వ్యక్తి, అసురుడు, అసుర ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తి, సొంత చెల్లిని కూడా వివాహ సమయంలోనే చంపడానికి సిద్ధమైనటువంటి వ్యక్తి, అలాంటి ప్రవర్తన కలిగినటువంటి ఒక వ్యక్తి ఎవరినైనా నమ్ముతాడు? ఎవరిని నమ్మడు. ఓకే, తన స్వార్థం కోసం, తన శరీర సుఖం కోసం, తన శరీర పోషణ కోసం అవసరమైతే ఎవరినైనా చంపేస్తాడు. ఇది కంసుడి యొక్క నైజం, కంసుడు లాంటి వ్యక్తుల యొక్క నైజం. అలాంటి వ్యక్తులు కూడా మన మాట వినాలంటే మనం ఎలా ఉండాలి? అలాంటి వ్యక్తులు కూడా మన మాట వినాలి అని అంటే మనం శుద్ధ భక్తులు. శుద్ధ భక్తుల యొక్క ప్రవృత్తి ఎలా ఉంటుంది? శుద్ధ భక్తులు ఏ విధంగా ఒక అసురుడిని కూడా ఎలా కన్విన్స్ చేయగలరో చూడండి. వసుదేవుడు చెప్పినటువంటి ప్రపోజల్కి కంసుడు యాక్సెప్ట్ చేసేసాడు, కంసుడు వసుదేవుణ్ణి నమ్మాడు. ఇంకా వసుదేవుడు చూడండి, కంసుడు లాంటి వ్యక్తిని కూడా ప్రశంసించారు, నువ్వు నా మాట విని
నీ యొక్క చంపాలి అనేటువంటి భావాన్ని వదిలిపెట్టేశావు, కాబట్టి నువ్వు చాలా గొప్పవాడివి అని చెప్పేసి తను గృహానికి వెళ్ళపోవడం మరింత ప్రశంసించి తన గృహమునకు వెళ్ళలేను అనేటువంటి విషయాన్ని చెప్తున్నాను. అంటే ఇక్కడ చూస్తే మొదటి విషయం, అసురులను కూడా మనము కన్విన్స్ చేయగలిగేటువంటి శక్తి, ఆ జ్ఞానము, ఆ యుక్తి, అవన్నీ కూడా మనము భక్తులం అయినప్పుడు మనందరికీ కూడా ఆటోమేటిక్ గా వస్తాయి. ఎందుకంటే కృష్ణుడే మనలో ఆ శక్తిని, ఆ తెలివితేటల్ని ఇస్తారు. కృష్ణ భక్తులకి కృష్ణుడే ఇస్తారు రక్షణ అనేటువంటిది. సో మనకి లేని తెలివితేటలు ఒక్కొక్కసారి ప్రదర్శించేస్తాం, ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు. కొంతమంది భక్తులు మనకి, అందుకనే మనకి ఏమైనా సమస్యలు ఉన్నా కానీ మనం వెళ్ళి భక్తులతో చర్చిస్తాం, మన సీనియర్ డివోటీస్తో చర్చిస్తాం, మన మరి వాళ్ళు ఏమన్నా తక్కువ వయసు వాళ్ళైనా సరే వాళ్ళతో చర్చిస్తే ఏమవుతుంది, వాళ్ళల్లో భగవంతుడు ఉంటారు, వాళ్ళల్లో భక్తుల హృదయంలోనే పరమాత్ముడు ఉంటారు కదా, భక్తుల హృదయంలోనే పరమాత్ముడు ఉంటారు కాబట్టి భక్తుడు మాట్లాడితే పరమాత్మ మాట్లాడినట్టే. భక్తుడు ఏదైనా వాగ్దానం చేశారంటే భగవంతుడు వాగ్దానం చేశాడు, భక్తుడు ఆశీర్వాదం ఇచ్చాడంటే భగవంతుడు ఆశీర్వాదం ఇచ్చినట్టే, భక్తుడి నోటి ద్వారా భగవంతుడు మాట్లాడతాడు. కొన్ని కొన్ని సందర్భాల్లో భక్తుడు ఇలా జరుగుతుంది అని చెప్తే అది అలానే జరిగేలా భగవంతుడు చూసుకుంటారు. అది అందుకనే మనము, మనకి ప్రభుపాదుల వారు చెప్పారు కాబట్టి మనం దీన్ని నమ్ముతాము అని ఎందుకు అంటాము, అదే శాస్త్రంలో లేకపోయినా, ఒకవేళ శ్లోకంలో లేకపోయినా, ఒకవేళ మనం చదువుతున్న భాగవతంలో లేకపోయినా, కానీ భాష్యంలో మాత్రం ప్రభుపాదుల వారు రాశారనుకుందాం, మనం ఏం చేస్తాం, ప్రభుపాదుల వారు చెప్పారంటే ఇక అది నిజమే, అది నమ్మాల్సిందే. ఎందుకు, ప్రభుపాదుల వారి మాటను భగవంతుడు నిజం చేస్తారు, అది నిజం కాకపోయినా నిజం చేసేస్తారు దాన్ని. ఓకే, ఏ విధంగా అయితే భీష్ముడు కోరికను భగవంతుడు నిజం చేసేసారు. భీష్ముడు ఏమనుకున్నారు, శ్రద్ధ భక్తుడు భీష్ముడు, యుద్ధంలో శ్రీకృష్ణ భగవానుడికి ఎదురుగా నిలబడాలి అని అనుకున్నారు, నిలబడే అవకాశం ఇచ్చారు. శ్రీకృష్ణ భగవానుడి మీద వీరరసాన్ని ప్రదర్శించాలి అని అనుకున్నారు, అది కూడా ఇచ్చేసారు. ఓకే, సో ఇంకోటి చూడండి, శ్రీకృష్ణ భగవానుడు యుద్ధంలో అస్త్రాన్ని పట్టుకోను అని అన్నారు. ఓకే, కానీ భీష్ముడు ఏమన్నారు, నువ్వు అస్త్రాన్ని పట్టుకోకపోతే మాత్రం నేను మొత్తం పాండవుల సైన్యం మొత్తాన్ని చంపేస్తా అన్నాడు. మరి కృష్ణుడు కోరిక, కృష్ణుడి వాగ్దానాన్ని కూడా వదిలిపెట్టేశారు. కృష్ణుడు నేను అస్త్రాన్ని పట్టుకోను అన్నటువంటి ఆ వాగ్దానాన్ని కూడా కృష్ణుడు వదిలేశారు. ఎందుకు, భీష్ముడు కోరుకున్నాడు కృష్ణుడు అస్త్రం పట్టుకోవాలి అని. సో కృష్ణుడు భీష్ముడు కోరికను తీర్చడం కోసం తన వాగ్దానాన్ని కూడా పక్కన పెట్టేశారు. అంటే కృష్ణుడు తన వాగ్దానాలను కూడా పక్కన పెట్టేస్తారు, భక్తుల కోరికల్ని, భక్తుల ఆలోచనల్ని, భక్తుల మాటల్ని నిజం చేయడం కోసం. తను కూడా ఒక అస్త్రం పట్టేసుకున్నాడు, చంపలేదు అనుకోండి, అర్జునుడు ఆపేశారు అది వేరు విషయం, నాకు ఒక అవకాశం ఇవ్వి నేను చంపేస్తాను, ఒకవేళ నేను చంపేయలేకపోతే అప్పుడు నువ్వు చంపదు కానీ లేదు అని అంటే నీకు చెడ్డ పేరు వస్తుంది. భక్తుడు ఇంకొక భక్తుడేమో ఆలోచన, ఒక భక్తుడేమో కృష్ణుడు ఇలా చేయాలి అని కోరుకుంటే, ఇంకొక భక్తుడు కృష్ణుడు అలా చేస్తే తన ప్రతిష్ట నశిస్తుంది. ఎందుకంటే కృష్ణుడు అస్త్రం పట్టుకోను, ఎవరిని చంపను అని వాగ్దానం చేసి అస్త్రం పట్టుకున్నాడు, భీష్ముడు చంపేశాడు అనేటువంటి చెడ్డ పేరు భగవంతుడికి రానివ్వడం ఇంకొక భక్తుడికి ఇష్టం లేదు. అందుకనే అర్జునుడు వెళ్ళిపోయి కృష్ణుడు కాళ్ళు పట్టుకున్నాడు, కృష్ణ నువ్వు చంపకు, నువ్వు చంపితే నీకు చెడ్డ పేరు వస్తుంది, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ అస్త్రం పట్టుకున్నాను వాగ్దానం చేసావు, ఇప్పుడు అస్త్రం పట్టుకుని భీష్ముడిని చంపితే భీష్ముడు చచ్చిపోతాడు, నువ్వు అస్త్రం పట్టుకుంటే భీష్ముడు బాణం వదలడు, భీష్ముడు చచ్చిపోతాడు, కానీ దానివల్ల నీకు చెడ్డ పేరు వస్తుంది, నాకు ఒక్క అవకాశం ఇవ్వు నేను భీష్ముడిని చంపుతాను. అందుకని భీష్ముడిని చంపడం అర్జునుడికి ఇష్టం లేకపోయినా కృష్ణుడి ప్రేరు ప్రతిష్టల్ని, కృష్ణుడి యొక్క ఉన్నతత్వాన్ని, కృష్ణుడి యొక్క విలువని తగ్గించకుండా ఉండడం కోసం అర్జునుడు భీష్ముడిని చంపడానికి కూడా సిద్ధపడ్డాడు తన తాత అయినా కానీ. అది ఒక ఇంకొక భక్తుడు ఇలా ఆలోచిస్తాడు. సరే, అంటే భక్తులకి భగవంతుడికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఎలా ఉంటుంది అనేటువంటిది మనకి ఈ సంఘటన ద్వారా అర్థమవుతుంది. కాబట్టి ఇలాంటి భక్తులు మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా నిజమే, సత్యమే, 100% సత్యమే. ఇంకా దాన్ని మనం అనుమానించడానికి కూడా అవకాశం లేదు, అనుమానించాల్సినటువంటి అవసరం కూడా లేదు, అనుమానిస్తేనే అపరాధం. సో ఎవరైతే శుద్ధ భక్తులు మాట్లాడుతున్నారో వాళ్ళ మాటల్ని మనం కూడా వినాలి. సో అలాంటి భక్తులకి భగవంతుడు ఇచ్చేటువంటి జ్ఞానం చూడండి ఎంతగా ఉందో, వసుదేవుడు మాటల్ని విన్నటువంటి కంసుడు
శాంతించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 56వ శ్లోకం, గౌరీ మాత హరే కృష్ణ అతకాల ఉపావృత్తే దేవకి సర్వదేవత. అతకాల ఉపావృత్తే దేవకి సర్వదేవత. పుత్రాం ప్రసుషువే చాష్టౌ కన్యాం చైవానువత్సరం. పుత్రాన్ ప్రసుషువే చాష్టౌ కన్యాం చైవానువత్సరం. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. పిమ్మట సర్వదేవతామయ్యగు దేవకి కాలచక్రమున సంవత్సరమునకు ఒక పుత్రుడు చొప్పున యరమండుగురు పుత్రులను కనెను. సుభద్రయను పుత్రికయు ఆమెకు కలిగెను. భాష్యము, గురుదేవుడు సర్వదేవమయో గురు భాగవతము 11.7.27 అని కీర్తించబడును. గురు కరుణచే మనుజుడు నానా రకములకు దేవతలను గూర్చి తెలుసుకొనగలడు. దేవుడు అన్న పదము దేవదేవుని సూచించును. అతడే సమస్తమగు దేవతలకు ఆదిమూలము. అహమాదర్హి దేవానాం, నేనే దేవతలందరకు మూలమును అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 10.2 ఎందు పలికెను. దేవదేవుడు ఆదిపురుషుడు నగు విష్ణువు, విష్ణు భగవానుడు నానా రూపములలోకి విస్తరించును. తదేక్షత బహుస్వాం అనగా చాందగోపోనిషత్తు 6.2.3 అతడే బహురూపములుగా విస్తరించి ఉన్నాడు. అద్వైతం అచ్యుతం అనాది మనంత రూపం బ్రహ్మసంహిత 5.33 స్వాంశలు విభిన్నాంశలు అనుచు రూపములలో విభాగములు కలవు. స్వాంశలు విష్ణుతత్వములు భగవంతుడు కాగా విభిన్నాంశలు జీవతత్వములు. అట్టి జీవతత్వములు భగవంతుని అంశలే అనగా మమైవాంస జీవలోకే జీవభూత సనాతన. మనము శ్రీకృష్ణుని దేవదేవునిగా అంగీకరించి అర్చించినచో అతని అంశలన్నీయు అప్రయత్నముగా పూజింపబడును. సర్వార్హణం అచ్యుతేజ్య భాగవతం 4.31.14 శ్రీకృష్ణుడు అచ్యుతుడని తెలియజేయబడును. సేనయోరు భయోర్మధ్యే రథం స్థాపయ మేచ్యుత మే అచ్యుత. అచ్యుతిని అనగా శ్రీకృష్ణుని అర్పించుటయే సమస్త దేవతలు అర్పించబడుదురు. విష్ణుతత్వములను గాని జీవతత్వములను గాని విడిగా పూజింపనవసరము లేదు. దృష్టిని శ్రీకృష్ణుని పైననే కేంద్రీకరించినచో మనుజుడి ఎల్లరను పూజించినట్లగును. దేవకి శ్రీకృష్ణుని జన్మ నొసంగినందున ఇతడు సర్వదేవత అని వర్ణింపబడినది. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. దేవకి మాత 8 మంది పుత్రులని ఒక కూతురు సుభద్ర పుత్రికని కనడం అనేటువంటి జరిగింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క సంవత్సరం గ్యాప్ ఉంది. ఓకే, ప్రతి సంవత్సరానికి ఒక పుత్రుడు కనడం అనేటువంటిది జరిగిందంట. అయితే దేవకీ దేవుని ఇక్కడ సర్వదేవతామయ్యి అని అన్నారు. ఎందుకన్నారు దేవకి మాత్రం సర్వదేవతామయ్యి అని, ఎవరైనా చెప్పగలరా? ఆమె కృష్ణ భగవానుడికి జన్మనిచ్చిన ప్రభుజీ, ఆయన కనుక ఇక వచ్చినట్టు సర్వదేవతలు ఆయన ఆధీనంలోనే ఉన్నారు కాబట్టి సర్వదేవతమైన అన్నారు. మామూలుగా కృష్ణుడి కంటే ముందు 7 ముందు పుట్టారు కదా, ఆ 7 కూడా దేవతలే. సో వాళ్ళు ఏమి సామాన్యమైనటువంటి వాళ్ళు ఏమి కాదు. వాళ్ళ 7 కూడా దేవతలే. యాక్చువల్గా కృష్ణుడు రావడానికంటే ముందే దేవతలందరూ కూడా యదువంశంలో దేవతలందరూ జన్మించారు. దేవతలందరూ జన్మ తీసుకోవడం అనేటువంటి జరిగింది. అంటే కృష్ణుడు రాక కోసం యదువంశంలో ఉన్న వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. ఇక కృష్ణుడు 8వ వాడిగా పుట్టాలి, ఉత్తమ సంతానంగా పుట్టాలి కాబట్టి ముందు 7 రావాలి. దేవతలే వచ్చారు. సో ఆ దేవతలు వసువులు, యాక్చువల్గా అష్ట వసువుల్లో వసువులు అనమాట. 7 వసువులు వచ్చారు. సో ఈ వసువులు 7 కూడా మరణించడం అనేటువంటి జరుగుతుంది. యాక్చువల్గా వసువులకు కూడా ఒక శాపం ఉంటుంది, పుట్టిన వెంటనే మరణిస్తారు అని చెప్పేసి వేరే నెక్స్ట్ జన్మలో. సో దానికి వేరే కథ ఉంది, తర్వాత మనం చర్చిద్దాం. అయితే ఆ 7 వసువులు కూడా అంటే ఎవరుండి, వసువులు అంటే దేవతల్లో కొంతమంది. ఓకే, సో అలాంటి వసువులు జన్మం తీసుకున్న తర్వాత స్వయంగా భగవంతుడే జన్మ తీసుకోవడం అనేటువంటిది. కాబట్టి దేవతలకే కాదు దేవదేవుడికి కూడా జన్మ ఇచ్చినటువంటి వసుదేవ తల్లి దేవకి మాత. కాబట్టి ఆమె సర్వదేవతామయ్యి అని చెప్పేసి ఆమెని అంటున్నాడు. సో తర్వాత సుభద్రకు కూడా జన్మ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో ఇది తర్వాత ఇక్కడ మనము భగవంతుడి గురించి దేవతల గురించి తెలుసుకోవాలి అని అంటే గురువు యొక్క ఆధ్వర్యం తెలుసుకోవాలి. గురువుకి తెలుస్తుంది, గురు కరుణ ఉంటే కనుక మనకి దేవతలు ఎవరు భగవంతుడు ఎవరు అనేటువంటి విషయం మనకి
డీటెయిల్ గా తెలుస్తుంది అనేటువంటి విషయం మనకి ఇక్కడ శిల ప్రభుపాదుల వారు తెలియచేశారు. సో శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు అనేటువంటి విషయాన్ని ప్రకటించారు. ఎందుకంటే శుద్ధ భక్తుడు అనేటువంటి బ్రహ్మదేవుడు కూడా బ్రహ్మ సంహితలో అదే చెప్పడం అనేటువంటిది జరిగింది కాబట్టి. సో ఇక మిగిలిన వాళ్ళందరూ అది దేవతలైతే ఏ, మనుషులైతే ఏ, జంతువులైతే ఏ, ఇవన్నీ కూడా విభిన్న అంశాలు. ఓకే, విభిన్న అంశాలు. స్వాంశులు అంటే విష్ణు తత్వాలు, విభిన్న అంశాలు అంటే జీవులు. ఓకే, అంటే ఇప్పుడు కృష్ణుడు కాక మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా విభిన్న అంశలే. అక్కడ ఒక బలరాముడు మాత్రం స్వాంశ. ఓకే, ఒక బలరాముడు మాత్రం స్వాంశ, కృష్ణుడు మూలం, సోర్స్. అది బలరాముడికి సోర్స్, తరువాత విభిన్న అంశాలకి సోర్స్, మూలమైన. ఓకే, అది ఇక్కడ తెలియజేస్తుంది. నెక్స్ట్ ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ, చిన్న డౌట్ ప్రభుజీ. ప్రభుజీ వీళ్ళు అష్టవసువులు అని అన్నారు కదా, అయితే ఇప్పుడు సుభద్రతో కలిపి 8 మంది అష్టవసువులా, ఎలా అర్థం చేసుకోవాలి? ఇక్కడ ఏడుగురు ప్లస్ ఒక కూతురు సుభద్రక, అన్నారు కదా, సుభద్రక మరి ఈ ముందు వచ్చినటువంటి 7 వసువులు. ఓకే, 8వ వసువు భీష్ముడు, యాక్చువల్గా భీష్ముడు. ఆయన అష్టవసువు కింద వస్తారా ప్రభుజీ? భీష్ముడు కూడా వసువుల్లో ఒకడు భీష్ముడు, ఇంతకు ముందులో, ఇంతకు ముందు జన్మలో. ఓకే థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ 57వ శ్లోకం. ప్రభుజీ అష్ట వశువులు అన్నారా మా ప్రభుజీ పిల్లల్ని మీరు? వసువులు, వసువులు అనే దేవతల్లో ఒకళ్ళు. హరే కృష్ణ. రామారావు ప్రభుజీ. కీర్తిమంతం ప్రథమజం కంసాయాన కదుందుభి. కీర్తిమంతం ప్రథమజం కంసాయాన కదుందుభి. అర్పయామాస కృచ్ఛేణ సోనృతాధతి విహ్వలః. అర్పయామాన కృచ్ఛేణ సో అనృతాదతి నిగ్రహ. ప్రతిజ్ఞాభంగముచే అసత్యవాది అయ్యదనని భయం వలన వసుదేవుడు మిగుల కలత చెందినవాడై అమిత వేదనతో తన తొలి పుత్రుడగు కీర్తిమంతుని కంసుని చేతిలో పెట్టెను. భాష్యం. వైదిక విధానం నందు శిశువు ముఖ్యముగా మగపిల్లవాడు జన్మించినంతనే తండ్రి విద్వాంసులకు బ్రాహ్మణుని పిలిచి పిల్లవాని జాతక చక్రము ప్రకారము వెంటనే పేరు పెట్టును. ఇది నామకరణ మహోత్సవం అని పిలువబడును. వర్ణాశ్రమ ధర్మ విధానం నందు దశవధ సంస్కారములు కలవు. వాటిలో నామకరణోత్సవం ఒకటి. వసుదేవుని యొక్క తొలిపుత్రుని కంసునికి సమర్పింపవలసి ఉన్నప్పటికీ అతనికి నామకరణ సంస్కారం జరిగి ఉండెను. ఆ విధంగా ఆ శిశువునకు కీర్తిమంతుడను నామము వసంగబడెను. పుట్టిన వెంటనే శిశువునకు ఇచ్చి నామకరణ సంస్కారం జరుగుబడుచుండు. హరే కృష్ణ ప్రభుజీ. మొదటి పుత్రుడు పుట్టగానే ఇష్టం లేకపోయినా వసుదేవుడు చాలా బాధతో ఆవేదనతో తన పుత్రుడిని తీసుకెళ్లి కంసుడికి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అయితే కంసుడికి ఇవ్వడానికంటే ముందు ఆ పుత్రుడికి నామకరణం చేయడం అనేటువంటిది జరిగింది. ఆ పుత్రుడి పేరు కీర్తిమంతుడు. ఓకే, కీర్తిమంతుడు. ఇది వైదిక సంస్కృతి, పిల్లవాడు పుట్టగానే నామకరణం చేయాలి అనేటువంటిది, అది వైదిక సంస్కృతి. మనం అందరం కూడా అలానే మనం 21 ఆగి నామకరణం చేస్తాం. సో వసుదేవుడు వెంటనే నామకరణం చేసేసారు. ఓకే, వాళ్ళకి జాతకాలు చూపించడం, నామకరణం చేయడం, ఏమో మాతాజీ అది నాకు తెలియదు, కానీ నామకరణం చేసేసారు. సో అలా శిశువుకి కీర్తిమంతుడు అనేటువంటి పేరు పెట్టిన తర్వాతనే ఆ కీర్తిమంతుడిని తీసుకెళ్లి కంసుడికి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ విశాఖ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, రెండవ ప్రణామం. కిం దుసహం ను సాధూనాం విదుషాం కిమపేక్షితం. కిం దుసహం ను సాధూనాం విదుషాం కిమపేక్షితం. కిమ కార్యం కిదర్యాణాం దుస్త్యజం కిం ద్రుతాత్మనాం. కిమ కార్యం కథర్యాణం దుస్త్యాచం కిం ధృతాత్మనాం. భావము. సత్యసంధులకు సాధు పురుషులకు దుస్సాహమైనదేమి కలదు. దేవదేవునే యథార్థ వస్తువుగా నెరిగిన విశుద్ధ భక్తులకు స్వతంత్రము ఉండకుండునా. నీచ స్వభావులకు వ్యక్తులకు నిషిద్ధ కార్యము ఏది కలదు.
శ్రీకృష్ణ భగవానుని పాద పద్మములకు సంపూర్ణ శరణాగతులైన వారికి ఆ దేవదేవుని కొరకు విడువరానిదేమీ ఉండను. ప్రభుపాదుల వారి భాష్యము. దేవకి యొక్క అష్టమపుత్రుడు కంసుని వధింపనున్నచో తొలిపుత్రుని వసుదేవుడు సమర్పించవలసిన అవసరం ఏమున్నదని ఎవరేని ప్రశ్నించవచ్చును. దేవకికి పుట్టిన సంతానమునంతటినీ సమర్పించదనని వసుదేవుడు కంసుని వాగ్దానము చేసినట. దీనికి సమాధానము కాగలదు. కంసుడు అసురుడైనందున అష్టమపుత్రుడే తన్ను సహరించునని విశ్వసింపలేదు. దేవకి యొక్క సంతానములో ఎవరైనను తనను చంపవచ్చునని అతడు భావించెను. అందువలన దేవకిని కాపాడుటకు వసుదేవుడు ప్రతి శిశువును ఆడపిల్లయైనను మగపిల్లవాడైనను కంసునికి ఇచ్చుటకు వాగ్దానము చేసెను. వేరొక కోణములో చూచినచో దేవదేవుడకు శ్రీకృష్ణుడు తమ అష్టమపుత్రునిగా జన్మింపస్తున్నాడని తెలుసుకునినప్పుడు దేవకి వసుదేవుల మిగులు ఆనందించిరి. విశుద్ధ భక్తుడగు వసుదేవుడు దేవకి యొక్క అష్టమ గర్భమున శ్రీకృష్ణుడు జన్మించుటకు గాంచుటకై ఉత్సాహముతో నుండెను. అందువలన అతడు సంతానమునంతటినీ వెంటనే ఇచ్చివేసి అష్టమ గర్భమున శ్రీకృష్ణుడు ఆవిర్భించుటకు వేచెను. శ్రీకృష్ణుని ఆవిర్భావము సాధ్యమైనంత శీఘ్రముగా వనగూడుటకు అతడు ప్రతి సంవత్సరము ఒక పుత్రుని కనెను. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి. ఒకటి, ఒక శుద్ధ భక్తుడు యొక్క ఆలోచన విధానం, మనస్సు ఎలా ఉంటుంది అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థం కావాలి. మనం అందరం భక్తులుగా ప్రకటించుకుంటాం, కానీ కృష్ణుడి కోసం మనం ఏం చేయగలం? శ్రీకృష్ణ జన్మాష్టమికి మన టెంపుల్లో సుమారుగా ఒక 20-25 lakhs వరకు ఖర్చు అవుతుంది. ఓకే, శ్రీకృష్ణ జన్మాష్టమి సెలబ్రేషన్ చేయాలంటే టెంపుల్లో 20-25 lakhs రూపాయలు ఖర్చు అవుతుంది. ఎంతమంది భక్తులు వచ్చినా ప్రసాదం పెట్టాలి. ఓకే, సో దాని అలంకరణ, దాని వ్యవహారాలు, ఫంక్షన్ హాల్స్ ఖర్చు అన్నీ అవుతాయి. ఎంతమంది భక్తులు తమ జీతం మొత్తం తీసుకొచ్చి ఇవ్వగలరు? తను సంపాదించిన ఒక నెల జీతం ఇవ్వడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఎవరైనా ఉన్నారా? మనం అందరం ఎంత సరెండర్ అయ్యామో అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది అది. ఓకే, మనకి భగవంతుడి మీద ఎంత నమ్మకం ఉంది అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. మనందరం సంపాదిస్తాం, కానీ అందులో కొంత భాగం కూడా భగవంతుడి కోసం ఖర్చు పెట్టం. కానీ వసుదేవుడి లాంటి భక్తులు భగవంతుడి కోసం తనకు పుట్టినటువంటి పుత్రుల్నే ఆఫర్ చేసేశారు, తనకు పుట్టినటువంటి పుత్రుడినే ఇచ్చేశారు. ఇది ఎంత గొప్ప విషయం! ఎందుకు వసుదేవుడు సంవత్సరానికి ఒకళ్ళని అన్నారు? ఏ 2-3 సంవత్సరాలు ఆగచ్చుగా? ఒక్కొక్క పుత్రుడికి ఇంకొక పుత్రుడికి మధ్య 2 సంవత్సరాలు ఆగచ్చుగా? 3 సంవత్సరాలు ఆగచ్చుగా? కృష్ణుడు త్వరగా వచ్చేయాలని ప్రభుజీ. కృష్ణుడు త్వరగా రావాలి అని, కృష్ణుడు త్వరగా రావడం కోసం ముందుగానే పుత్రులు కలిగి ఆ పుత్రులు కూడా కృష్ణుడు తొందరగా వస్తాడు అని చెప్పేసి కృష్ణుడు రావడం కోసం వాళ్ళని ఆఫర్ చేసేసాడు కృష్ణుడి కోసం. ఓకే, అది శుద్ధ భక్తుడి యొక్క గొప్పతనం. సో అంటే తన సర్వస్వాన్ని, ఇప్పుడు మనం ఏదో అనుకుంటున్నాం కదా, మనం బలి మహారాజు ఆత్మనివేదనం చేసుకున్నారు అని, ఏమాత్రం తక్కువ కాదు వసుదేవుడు బలి మహారాజు కంటే. ఇప్పుడు తన అంశాలన్నింటినీ కూడా ఇచ్చేస్తున్నారు, ఎంత ఆవేదనతో, అమితమైనటువంటి ఆవేదన ఉంది ఇచ్చేటప్పుడు కూడా. పుత్రుడు పుట్టగానే చంపమని ఒక కషాయి వాడికి ఎవరైనా తండ్రి ఇవ్వగలడా? ఎంత కష్టం, చాలా కష్టం. అలాంటి పని కూడా చేయడానికి సిద్ధమైపోయాడు కేవలం కృష్ణ భగవాన్. కృష్ణుడు ఆవిర్భవించాలి నా కుటుంబంలో, కంసుడిని వధించేటువంటి వాడు రావాలి అని చెప్పేసి ఆయన కృష్ణుడు కోసం ఏదైనా చేయడానికి సిద్ధమైపోయారు. ఇది సుమారుగా ఆత్మనివేదంతోనే సమానం. అది ఒక గొప్ప భక్తుడు, శుద్ధ భక్తులకి ఉండేటువంటి ఇది అన్నమాట. కాబట్టి వసుదేవుడి లాంటి వాళ్ళని చూస్తే మనకి, మనం కూడా కొంతవరకు రెడీ అవ్వాలి కృష్ణుడికి ఏదైనా సరే ఇవ్వడానికి. ఓకే, నెక్స్ట్ 59వ శ్లోకం రాధారాణి మాత. దృష్ట్వా సమత్తం తచ్చౌరే సత్యే చైవ వ్యవస్థితం. దృష్ట్వా సమత్తం తచ్చౌరే సత్యే చైవ వ్యవస్థితం.
కంసస్తుష్టమనారాజన్ ప్రహసన్నిధమ బ్రవీత్. కంసస్తుష్టమనారాజన్ ప్రహసన్నిధమ బ్రవీత్. పరీక్షిణ్ మహారాజా, సత్యనిష్ఠుడైన వసుదేవుడు పుత్రుని సమర్పించుటలో సమర్పముని గమనించినంతట కంసుడు మిక్కిలి ముదమునందెను. అందువలన అతడు దరఖాస్త వదనంతో ఇట్లు పలికి ద్రౌపది వారి భాష్యం, ఈ శోకం నందు సమత్వము అను పదము మిగుల ప్రధానమైనది. సుఖదుఃఖముల చే కలత చెందక సదా సమస్థితిలో నిలిచియుండు వానికి సమత్వం అను పదము అన్వయించును. వసుదేవుడు ఎంతటి సమత్వ స్థితిలో నిలిచియుండెనగా సంహారార్థం తన తొలిపుత్రుని కంసుని చేతిలో పెట్టినను. అతడు కించిత్తైనను కలత చెందినట్లుగా గోచరించలేదు. దుఃఖేశాను దిగ్న మనా సుఖేశు విగత శృహ అని భగవద్గీత 2.56 నందు తెలుపబడినది. ఈ భౌతిక జగమునందు మనుషుడు సుఖమును పొందుటకు ఉరవిల్లూరరాదు, అట్లే దుఃఖముచే కలత చెందరాదు. దీని గురించి శ్రీకృష్ణ భగవానుడు అర్జునకి ఎక్కువ ఉపదేశించాడు. స్పర్శస్థు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద అగమాపాయను నిత్యత్వం క్షితి భారత. ఓ కౌంతేయ, తాత్కాలికములైనటువంటి సుఖ దుఃఖముల రాకయు, కాలక్రమం వాటి పోకయు, శీత గ్రీష్మ కాలముల రాకపోకల వంటివి. ఓ భారత, ఇంద్రియానుభవం వలన కలుగు అటువంటి ద్వంద్వములను కలత చెందగా సహించుటను మనుషుడు నేర్వలను. భగవద్గీత 2.14. ఆత్మదర్శి అయిన మహనీయుడు నామమాత్రమగు సుఖదుఃఖములచే ఎన్నడూ కలత చెందడు. ముఖ్యంగా వాసుదేవుని వంటి మహాభక్తుని విషయమున ఇది సత్యమై ఉన్నది. అతడు దీన్ని ప్రత్యక్షంగా చూపెను. సంహరార్థము తన తొలిపుత్రుణ్ణి కంసునికి సమర్పించినప్పుడు అతడు ఎంత మాత్రము కలత చెందలేదు. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ. సో వసుదేవుడు తన పుత్రుని సమర్పించినప్పుడు తనకి దుఃఖం లేదా? దుఃఖం ఉంది, కానీ ఆ దుఃఖం ఏమన్నా ముఖంలో కనిపించిందా? ముఖంలో ఏమాత్రం దుఃఖం కనిపించలేదు, చిరునవ్వు కనిపించింది. ఓకే, సో ఒక శుద్ధ భక్తుడు, ఫలానా వాడు శుద్ధ భక్తుడు అంటే ఆ శుద్ధ భక్తుడు అని మనం ఎప్పుడు నిర్ధారించగలము అంటే దుఃఖం వచ్చినప్పుడు తన ఎలా ఉన్నాడు, సుఖం వచ్చినప్పుడు తను ఎలా ఉన్నాడు అనేటువంటి దాన్ని బట్టి శుద్ధ భక్తుడా కాదా అనేటువంటి విషయం మనం అర్థమైపోతుంది. సుఖం వచ్చినప్పుడు సంతోషపడి, దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోయేటువంటి వాడు శుద్ధ భక్తుడు కాదు. దుఃఖ సుఖ దుఃఖాలలో సమానంగా ఉండేటువంటి వ్యక్తి మాత్రమే శుద్ధ భక్తుడి స్థాయి. ఓకే, మనం ఎలా ఉంటాము? ఒక చిన్న విషయం ఏదైనా జరిగింది అనుకోండి, మనకి బాధను కలిగించేటువంటి విషయం, అసలు మనం షేక్ చేసేస్తాం మొత్తం. ఓకే, ఎవరిని నిద్రపోనియం, మళ్ళీ మన దుఃఖాలన్నీ పోయి మనకి మళ్ళీ సుఖాలు వచ్చేంత వరకు మనం ఎవరిని నిద్రపోనియం. సో ప్రపంచాన్ని మనం కంపించేస్తాం, అలాంటి పరిస్థితి మంది. కానీ వసుదేవుడు చూసారా, తనకి ఎంత దుఃఖం ఉన్నా తన దుఃఖాన్ని దిగమింగుకొని తన ముఖంలో ఆ దుఃఖం కనపడకుండగా తన పుత్రుని పుట్టిన వెంటనే కంసుడికి ఇచ్చేశారు. ఇది కంసుడికి మిక్కిలి సంతోషాన్ని కలిగించేటువంటి విషయంగా ఉంది. ఎందుకంటే శుద్ధ భక్తులు ఏదైనా వాగ్దానం చేశారు అని అంటే ఆ వాగ్దానాన్ని కూడా నెరవేర్చుకుంటారు. ఓకే, సో ఇప్పుడు వసుదేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకున్నాడు, ఏదైతే చెప్పాడో అదే చేశాడు అని చెప్పేసి కంసుడు ఆయనకి కంసుడు ఇప్పుడు ఆయనతో మాట్లాడబోతున్నారు. సో వసుదేవుడితో మాట్లాడబోతున్నారు అనమాట కంసుడు, ప్రసన్నతతోటి, సంతోషంతో. ఎందుకంటే పుట్టిన కొడుకునే చంపమని ఇచ్చేశాడు కాబట్టి. సో కంసుడు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం నెక్స్ట్ 60వ శ్లోకం. సుజాత మాతాజీ, ప్రతియాతు కుమారోయం న హ్యస్మాదస్తి మే భయం. ప్రతియాత కుమారాయం నాహస్మాదస్తి మే భయం. అష్టమాద్యువయోర్గర్భాన్ మృత్యుర్మే విహితః కిల. అష్టమాద్యువయోర్గర్భాన్ మృత్యుర్మే విహితః కిల. వసుదేవా, నీ పుత్రుని తీసుకుని గృహమునకు వెడలు. నీ తొలిపుత్రుని వలన నాకెట్టి భయము లేదు. నీకు దేవకికి కలిగడి 8వ పుత్రుని
చేతనే నా మరణం నిశ్చయింపబడినది. కనుక ఆ అదృష్ట అష్టమ సంతానమే నాకు కావలసినది. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. అంటే మనం ఎంత మంచిగా ఉంటే అవతల వాళ్ళు మన మనల్ని చూసి కరిగిపోతారు, మనసు వాళ్ళు కరిగిపోతారు అన్నమాట. ఇప్పుడు యాక్చువల్గా అయితే ఈయనకి 8వ సంతానం వల్ల మరణం ఉంది అనేటువంటి విషయం తెలిసినప్పటికీ ముందు ఆయన ఒప్పుకున్నది అంతమంది అందరూ కావాలి. ఎందుకంటే బై ఛాన్స్ మొదటి పుత్రుడే చంపేశాడు అనుకోండి, ఎందుకు ఈ రిస్క్ అని పుత్రులందరినీ ఇవ్వమన్నారు, సంతానం మొత్తాన్ని ఇవ్వమన్నారు. కానీ వసుదేవుడి మంచితనము, వసుదేవుడి యొక్క గొప్పతనం, వసుదేవుడి యొక్క బాధను కూడా దిగమింగుకొని ఏ విధంగా పుత్రుని ఇవ్వడానికి సిద్ధమైపోయారు, తన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం కోసము అని చెప్పేసి చూసినటువంటి కంసుడు తనే చెల్లించిపోయారు. తనే చెల్లించిపోయి కంసుడు వసుదేవుడితో అంటున్నారు, నీ అష్టమ పుత్రుడు వల్ల నాకు ప్రమాదం ఉంది కాబట్టి ప్రథమ పుత్రుడు నాకు అవసరం లేదు, తీసుకెళ్ళు అని చెప్పేసి కంసుడు వసుదేవుడితోటి అంటున్నారు. నెక్స్ట్ 61వ శ్లోకం మంగతాయారు మాతాజీ. తదేతి సుతమాధాయ యయా వానక దుందుభిః. తదేతి సుతమాధాయ యయా వానక దుందుభిః. నాభ్యనందత తద్వాక్యం అసతో అవిజితాత్మనః. నాభ్యానంద తద్వాక్యం అసతో అజితాత్మనః. దానికి వసుదేవుడు సమ్మతించి పుత్రుని తీసుకొని గృహమునకు వెళ్ళను. కానీ కంసుడు నేచప్రభు స్వభావం గలవాడు, ఇంద్రియ విగ్రహము లేనివాడు గనక అతని మాట విశ్వసింప తగలది కాదని వసుదేవుడు ఎరిగి ఉండెను. సరే కృష్ణ, వసుదేవుడు అలా అన్నాడు కదా, కంసుడు అలా అన్నాడు కదా అని చెప్పేసి మొదటి కొడుకుని తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ వసుదేవుడు కంసుడు యొక్క నీచ బుద్ధి, విశ్వసింపలేనటువంటి బుద్ధి గురించి ఆయనకి ఐడియా ఉంది. అందుకనే కంసుడైతే ఇలా అన్నాడు కానీ కంసుడు మంచివాడు కాదు, ఆయన మాటను నమ్మడానికి లేదు అని చెప్పేసి వసుదేవుడికి ఆల్రెడీ మనసులో తెలుసు. రామారావు ప్రభుజీ మ్యూట్ చేస్తారా? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. మ్యూట్ చేయండి ప్రభుజీ. ఓకే, శ్రీదేవి మద్దతు. నంధాధ్యాయే వ్రజే గోపాయశ్చామీశాంచ యోషితః. నంధాధ్యాయే వ్రజే గోపాయశ్చామీశాంచ యోషితః. ఉష్ణయో వసుదేవాధ్యా దేవక్యాధ్యాయ దుస్త్రియః. ఉష్ణయో వసుదేవాధ్యా దేవక్యాధ్యాయ దుస్త్రియః. సర్వే వై దేవతా ప్రాయా ఉభయోరపి భారత. సర్వే వై దేవతా ప్రాయా ఉభయోరపి భారత. జ్ఞాతయో బంధు సుహృదో యే చ కంసమనువ్రతాః. జ్ఞాతయో బంధు సుహృదో యే చ కంసమనువ్రతాః. బృందావన వాసులగు నందాది గోపులు వారి భార్యలు స్వర్గలోకమందలి దేవతలే గాను ఇంకొకరు కారు. పరీక్షన్ మహారాజా భరతవంశీయులలో శ్రేష్ఠుడా, అట్లే వృష్ణి వంశజులకు వసుదేవాదులు దేవక్యాది యదువంశ స్త్రీలు కూడా దేవతలే. నందవసుదేవుల బంధువులు జ్ఞాతులు శ్రేయోభిలాషులు మరియు బాహ్యమునకు కంసానుయాయులుగా గోచరించిన వారును దేవతలే అయ్యుండిరి. భాష్యము, పూర్వము చర్చించినట్లుగా ధరణి పైన కష్టమును నివారించుటకు శ్రీకృష్ణుడు స్వయముగా అవతరింపగలడని విష్ణు భగవానుడు బ్రహ్మకు తెలియజేశను. యదువృష్ణి వంశములలోను బృందావన నందును జన్మింపమని స్వర్గలోక వాసులను భగవానుడు ఆదేశించను. యదువృష్ణి వంశములలోని బంధుమిత్రులందరూ నందమహారాజు గోపుల కృష్ణలీలలను గాంచుటకై స్వర్గలోకం నుండి అవతరించిరని ఈ శ్లోకము మనకు తెలియజేయుచున్నది. భగవద్గీత 4.8 యందు ధృవపరుపబడినట్లు కృష్ణలీలల యందు భక్త రక్షణము దానవ సంహారము పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం అను కార్యములు ఉండును. ఈ కార్య నిర్వహణకై భగవంతుడు విశ్వమునందలి వివిధ ప్రాంతముల నుండి భక్తులను పిలిపించెను. ఉన్నత లోకములకు చేరినట్టు భక్తులు పలువురు కలరు. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతి సమాహ శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టో అభిజాయతే. యోగ భ్రష్టుడగు యోగి పుణ్యజీవులు వసించు పుణ్యలోకములందు
పలు సంవత్సరములు సుఖములను అనుభవించిన పిదప పవిత్ర కుటుంబమున గాని లేదా శ్రీమంతుల గృహమున గాని జన్మించును. భగవద్గీత 6.41. భక్త యోగ విధిని పూర్తి చేయటలో విఫలురైన కొందరు భక్తులు పుణ్యాత్మను చేరినట్టి స్వర్గలోకములకు చేరి అచట సమస్త సౌఖ్యములను అనుభవించి పిమ్మట భగవల్లీలలు జరిగే స్థానమునకు నేరుగా చేరగలరు. శ్రీకృష్ణుడు అవతరించినున్నప్పుడు ఆ దేవదేవుని లీలలను గాంచుటకై స్వర్గలోక వాసులు ఆహ్వానింపబడిరి. ఆ విధంగా యదువృష్ణి వంశస్థులు బృందావన వాసులు దేవతలేయని లేదా దాదాపు దేవతలతో సమానులని ఇచట పేర్కొనబడినది. బాహ్యమునకు కంసుని కలాపములకు తోడ్పడిన వారును ఉన్నత లోకములకు చెందినవారే. వసుదేవిని చెరసాల ఎందుంచుట చెరసాల నుండి విడిపించుట పలువురు దానవుల సంహారము మున్నగునవన్నీయును కృష్ణుని లీలలు. భక్తులు అట్టి లీలలను చూసి ఆనందించెదరు కనుక ఆ వంశములలో బంధుమిత్రులుగా జన్మించుటకు ఆహ్వానింపబడిది. నటో నాట్యధరో యథా అని కుంతీదేవి యొక్క ప్రార్థనలలో భాగవతము 1.8.19 యందు ధృవపరపబడినది. శ్రీకృష్ణ భగవానుడు దానవ సంహారిగా తన భక్తులకు మిత్రునిగా పుత్రునిగా సోదరునిగా పలు పాత్రలను పోషింపవలసి ఉన్నందున అట్టి భక్తులందరూ పిలువ నంపబడిరి. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో సుఖదేవ గోస్వామి తెలియజేస్తున్న పరీక్షణ మహారాజును ఉద్దేశించి, సో పరీక్షణ మహారాజు ఏం చెప్తున్నారు అని అంటే, యదు వంశంలో ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత వృష్టి వంశంలో ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత వృందావనంలో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఎవరు కాదు, వాళ్ళందరూ కూడా దేవతలే. కంసుడు మాత్రం అసురుడు, కానీ కంసుడు కుటుంబంలో ఉన్నటువంటి ఇతరు అందరూ కూడా దేవతలే. ఓకే, ఎందుకు వచ్చారు వీళ్ళంతా? కృష్ణలీలలో భాగం పంచుకోవడం కోసం వచ్చారు, కృష్ణుడు సాహచర్యం కోసం వచ్చారు. ఎవరికి ఉంటుంది ఇలాంటి అర్హత? మనందరికీ కూడా కృష్ణలీలలో భాగం పంచుకోవాలి అనేటువంటి కోరిక ఉందా ఎవరికైనా? నెక్స్ట్ జన్మ కృష్ణుడు ఎక్కడ లీలలు చేస్తున్నారో అక్కడ కృష్ణుడితో పాటు వృందావనంలో ఒక గోపికగా పుట్టాలని ఎవరైనా అనుకుంటున్నారా? మీ అందరికీ ఆ అదృష్టం 100% దొరికింది. ఎందుకంటే మీరందరూ శుద్ధ భక్తులు కాబట్టి. ఎవరైతే శుద్ధ భక్తులో, ఎవరైతే ముక్తిని పొందడానికి అర్హులో, వాళ్ళు ముక్తి కంటే ముందు కృష్ణలీలల్లో భాగం పంచుకుంటారు, కృష్ణ సేవ చేస్తారు. కృష్ణ సేవ చేసి కృష్ణ సేవ ఎలా చేయాలో నేర్చుకుంటారు. ఆ తర్వాత గోలోక బృందావనానికి వెళ్ళిపోయి కృష్ణ సేవ శాశ్వతంగా చేసేటువంటి అవకాశం ఉంది. ఇది ట్రైనింగ్. ఓకే, ఇది రంజీ మ్యాచ్, ఫైనల్ మ్యాచ్, ఇండియా టోర్నమెంట్ తర్వాత ఆడతారు. సో మనం ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడి ముందు మనం ప్రాక్టీస్ అయిన తర్వాత యాక్చువల్ టోర్నమెంట్ ఎలా ఆడతామో అలా అనమాట. గోలోక బృందావనానికి వెళ్ళి ఏం చేస్తారు మీరు, మీకు ఏమి తెలియకపోతే కదా? సో మనం అమెరికా వెళ్తే, అమెరికా వెళ్ళినప్పుడు అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క సంస్కృతి ఏమిటి, సాంప్రదాయం ఏమిటి అనేటువంటి విషయం తెలుసుకొని అక్కడ వాళ్ళు ఎలా మాట్లాడతారు, ఎలా మాట్లాడితే మనం ఎలా స్పందించాలి అని మనం ఇక్కడే ముందు మనం ట్రైనింగ్ తీసుకుంటాం. వెళ్ళి 1 నెల 2 నెలలు ట్రైనింగ్ తీసుకొని అప్పుడు వీసా కోసం అప్లై చేస్తాం. వీసా వచ్చిన తర్వాత మనం అమెరికా వెళ్ళిపోయిన తర్వాత అమెరికాలో ప్రజలతో మనం ఎలా ఉండాలి అనేటువంటి మనం ముందే నేర్చుకున్నాం కాబట్టి మనం అలా ప్రవర్తిస్తాం. లేదంటే ఏమైతే మనల్ని ఒక్కళ్ళని సపరేట్గా చూస్తారు, వేరుగా చూస్తారు కదా, వీడికి ఇది కూడా తెలియదు అనుకుంటారు. అదే ఎవరైనా మన సంస్కృతి మన సాంప్రదాయాలు తెలియనటువంటి వ్యక్తి మన దగ్గరకు వచ్చాడు అనుకోండి, మనం ఏం చేస్తాం? వాడు నేర్చుకునేంత వరకు వాడిని పక్కన పెడతాం కదా. సో అలాంటి పరిస్థితి మనకు రాకూడదు అని అంటే ముందు మనం కృష్ణలీలలో భాగం పంచుకోవాలి, కృష్ణ సేవ ఎలా చేయాలో తెలుసుకోవాలి. గోలోక బృందావనానికి వెళ్ళిన తర్వాత మన స్థితి ఎలా ఉంటుందో ఆ స్థితిలో మనం ముందే ఉండాలి కొంతకాలం. ఇక్కడ మనమే సేవలు చేసి ఇక్కడ మనం సిద్ధంగా ఉంటే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత అదే పొజిషన్ అలానే కంటిన్యూ చేస్తాం. ఓకే, సో గోలోక బృందావనంలో కూడా మనం అదే పొజిషన్ కంటిన్యూ చేస్తాం. అయితే ఈ యొక్క కోరిక తీరాలి అని అంటే ముందు మనము భక్తులుగా మారాలి. అందుకని మనకి కృష్ణుడు చెప్తారు, స్లో స్లోగా ప్రోగ్రెస్ అవుతారు భక్తులు కూడా. కొంతవరకు ఆధ్యాత్మిక కర్మలు చేసిన తర్వాత శరీరాన్ని వదిలేశారనుకోండి, వాళ్ళు ఆధ్యాత్మికంగా సాధించినటువంటి పుణ్యం ఏదైతే ఉంటుందో అది వృధా పోదు, వాళ్ళు అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తారు. సో ఇది మనం ఇంతకుముందు తెలుసుకున్నటువంటి విషయమే. మనం బాగా భక్తి చేసి ఉన్నాం అనుకోండి, మనం దేవతల కుటుంబంలో పుడతాం. మనం బాగా భక్తి చేసి ఉన్నాం అనుకోండి, ఇంకా మనము ఏ బ్రాహ్మణుల కుటుంబంలోనే పుడతాం. ఇంకా బాగా ఇంకొంచెం తక్కువ భక్తి చేసి ఉన్నాం అనుకోండి, ఇంకొంచెం తక్కువ భక్తి చేసి ఉంటే కనుక మనము రిచ్ ఫ్యామిలీలో పుడతాం. ఎందుకంటే రిచ్ ఫ్యామిలీలో పుడితే మన శారీరక అవసరాలు తీర్చుకోవడం కోసం మన సమయం వృధా చేయాల్సిన అవసరం లేదు, మనం భక్తి చేసుకోవచ్చు. అది ముఖ్య ఉద్దేశం. ఓకే, ఉన్నత కుటుంబంలో పుడితే అది ముఖ్య ఉద్దేశం.
అయితే దేవతలందరూ కూడా ఉన్నతమైనటువంటి వాళ్ళ, దేవతలందరూ కూడా గొప్పవాళ్ళ అంటే ఏమి కాదు. దేవతలందరూ పుణ్యం చేసుకున్నటువంటి వాళ్ళు, దేవతలందరూ కూడా గొప్ప పుణ్యం చేసుకున్నటువంటి వాళ్ళు. మరి పుణ్యం చేసుకున్నటువంటి వ్యక్తులు దేవతాలోకాలలోకి వెళ్ళి మరి దేవతాలోకాలలో ఇంకా ఎక్కువ సుఖాలను అనుభవించేటువంటి అవకాశం ఉండి కూడా వాళ్ళు భక్తులుగా గనక ఉండగలిగితే, ఎక్కువ సుఖాలు ఉన్న చోట భక్తి ఉండదు కదండి, ఎక్కువ సుఖాలు ఉన్న చోట భక్తి ఉండదు. ఎంత ఎక్కువ సుఖం ఉన్నా కానీ భక్తి చేయగలిగినటువంటి స్థితిలో కనుక ఎవరైనా ఉండగలిగితే వాళ్ళు గొప్ప దేవతలు. అలాంటి దేవతలు ఇలాంటి కృష్ణలీలలోకి వచ్చేస్తారు. ఓకే, సో ఆ విధంగా కృష్ణుడి యొక్క లీలల్లో భాగం పంచుకోవడానికి అందరూ రావడం అనేటువంటిది జరిగింది. దేవతలు అందరూ కూడా వీళ్ళల్లోకి రావడం అనేటువంటిది జరిగింది. సో కృష్ణుడి యొక్క ముఖ్యంగా ఇక్కడ కృష్ణుడు అవతరించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి, అసురులను చంపడమే కాకుండా తన భక్తులని రక్షించడం కూడా అనేటువంటి చెప్పారు. మరి భక్తులను రక్షించడం అంటే ఏంటి మీనింగ్? శారీరకంగా లేకపోతే భౌతికంగా రక్షణ కాదు, ఆ భక్తులందరికీ ముక్తినివ్వాలి, అది భక్తుల్ని రక్షించడం అంటే. ఇక్కడ దేవతలందరినీ ఈయన లీలలో భాగంగా చేసుకున్నారు. ఎందుకు చేసుకున్నారు? ఈయన లీలల ద్వారా వీళ్ళు వీళ్ళ లీలల పరిసమాప్తి అయిపోయినటువంటి సమయానికి వీళ్ళందరూ కూడా భగవద్ధామం, దేవతలుగా ఉండాలా భగవద్ధామానికి వెళ్ళాలి, ఏది ఇంపార్టెంట్, ఏది ఎక్కువ? సో భగవద్ధామానికి వెళ్ళడం ఆబ్వియస్గా చాలా ఎక్కువ ఇంపార్టెంట్, చాలా ఎక్కువ లాభం. అందుకనే దేవతలు కూడా వాళ్ళ దేవతల పదవులు ఒదుకొని వీళ్ళు ఇక్కడికి రావడం అనేటువంటిది జరిగింది. ఓకే, సో ఈ విధంగా బృందావన వాసులు స్వర్గలోకం నుంచి వచ్చారు, స్వర్గలోకం నుంచి ఆహ్వానింపబడ్డారు బృందావన వాసులుగా. తరువాత మనందరం అనుకోవచ్చు ఇదంతా కూడా భగవంతుడి లీల. ఇప్పుడు దేవకీ వసుదేవుల్ని కారాగారంలో ఉంచినా కానీ భగవంతుడి లీలే, దేవతలందరూ బృందావనంలో లేకపోతే మధురలో లేకపోతే ద్వారకలో అవతరించినా కానీ అది కూడా భగవంతుడి యొక్క లీలే. అంటే మనం అందరం ఎలా అంటే, మనం ఏదైనా ఒకరోజు ఇండిపెండెన్స్ డే అప్పుడు లేకపోతే జనవరి 26 అప్పుడు మనము లేకపోతే మన కాలేజ్ డే ఫంక్షన్ అప్పుడు లేకపోతే ఇంకేదో ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో మనం ఏం చేస్తాం, కొంత డ్రామాలు వేస్తాం, కొంత నాటకాలు వేస్తాం, కల్చరల్ ప్రోగ్రామ్స్ చేస్తాం. ఇప్పుడు మన నరసింహ జయంతి జరిగింది కదా, నరసింహ జయంతి జరిగినప్పుడు నరసింహ చతుర్దశి రోజు మనం ఏం చేసాం, సో నరసింహ చతుర్దశి రోజు నరసింహ భగవానుడి యొక్క లీలని మనం అక్కడ నాటకంగా చేయడం అనేటువంటిది జరిగింది. మరి అందులో నాటకంగా చేసినప్పుడు యాక్చువల్గా చాలా మంది పాత్రలు పోషించారు. ఓకే, ఒకళ్ళు నరసింహ భగవానుడిగా పోషించారు, ఒకళ్ళు హిరణ్యకశిపుడిగా పోషించారు, ఇంకా షండ అమర్కులుగా ఒకళ్ళు ఇద్దరు, తర్వాత ప్రహ్లాదుడుగా ఒక ఆయన, లేకపోతే ప్రహ్లాదుడి యొక్క ఫ్రెండ్స్గా ఇంకా కొంతమంది, అలా డ్రామా చేశారు, యాక్షన్ చేశారు. యాక్చువల్గా మనం ఆ డ్రామా చూస్తున్నంతసేపు మనకి వాళ్ళ ముఖాలు కనిపిస్తున్నాయా? వాళ్ళు ఏమన్నా ఫలానా వాళ్ళు అని పేరు పెట్టి పిలవడానికి ఉందా? ప్రహ్లాదుడి వేషంలో ఉన్న వ్యక్తిని ప్రహ్లాదుడనే పిలుస్తాం, ప్రహ్లాదుడు వచ్చాడు, ప్రహ్లాదుడు మాట్లాడుతున్నాడు అని. నరసింహ భగవానుడు వేషంలో ఉన్నటువంటి ఆయన నరసింహ భగవానుడు చూడగానే మనకి నరసింహుడు నిజంగా నరసింహ భగవానుడు చూస్తున్నామా అన్నంత భావం కలిగింది. యాక్చువల్గా అయితే మొన్న మన శేషాద్రిపురం టెంపుల్లో ఈ డ్రామా చేసినప్పుడు శేషాద్రిపురం టెంపుల్ ప్రెసిడెంటే నరసింహ భగవానుడిగా యాక్షన్ చేశారు. ఆయన మనం కనిపెట్టలేకపోయాం, ఆయన నరసింహ భగవానుడు అని అనుకున్నాం కానీ ఆయన మన టెంపుల్ ప్రెసిడెంటే ఆయన డ్రామా చేస్తున్నారు అనుకోలేదు. యాక్చువల్గా నరసింహ భగవానుడు పిల్లర్ని పగలగొట్టుకొని ఇట్లా నరసింహ భగవానుడు బయటికి రాంగనే యాక్చువల్గా అందరూ కూడా నిజంగా నరసింహ భగవానుడు వచ్చాడు అన్నంత ఫీలింగ్ వచ్చేసింది, అంత బాగా డ్రామా చేయడం అనేటువంటి జరిగింది. ఇది వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ పాత్రలను పోషించడం కోసం కృష్ణుడి యొక్క లీలల్లో వచ్చారు. వాళ్ళు వాళ్ళ పాత్రలు కనపడం, ఇక్కడికి వచ్చినప్పుడు కృష్ణ లీలల్లో భాగం పంచుకోవడం కోసం కృష్ణుడు ఏ పాత్రనిస్తే ఆ పాత్రని కరెక్ట్ గా పోషిస్తాడు. యశోదా మాత తల్లిగా, వసుదేవుడు తండ్రిగా, దేవకి తల్లిగా, లేకపోతే గోపికలు ప్రియురాళ్ళుగా, ఇంకా ఇతర మిత్రులందరూ మిత్రులుగానే యాక్ట్ చేస్తున్నారు. మళ్ళీ మధ్య మధ్యలో నువ్వు దేవుడివి అని చెప్పేసి మళ్ళీ కొన్ని పూలు తీసుకొచ్చి భగవంతుడి యొక్క పాదాల మీద పెట్టేసి పూజలు చేయట్లేదు, ఎందుకంటే వాళ్ళు పాత్రను పోషిస్తున్నారు. ఓకే, మరి పాత్రను పోషించే మధ్యలో ఇప్పుడు మనం సినిమా చూస్తున్నాం అనుకోండి, సినిమా చూస్తున్న మధ్యలో ఆ హీరోనో హీరోయిన్నో వాళ్ళ మధ్య రిలేషను సినిమాలో ఎలా ఉండాలో అలానే ఉంటుంది కానీ బయట ఉన్నట్టు ఉండదు. ఏమండి, సో ఆ సినిమా చూసేటప్పుడు అలానే ఉంటుంది. కాబట్టి మనము ఎందుకు మరి వీళ్ళందరూ దేవతలయ్యుండి కృష్ణుడిని దేవుడు అని తెలుసుకోలేకపోయారు? ఎందుకు వీళ్ళందరూ దేవతలయ్యుండి వీళ్ళందరికీ ముందే తెలిసి నిజంగానే ఆహ్వానింపబడిన వాళ్ళైతే ఎందుకు కృష్ణుడితోటి ఆటలాడారు, కృష్ణుడు భుజాలెక్కి కూర్చున్నారు, కృష్ణుడిని
ఒక ఫ్రెండ్ లాగా చూశారు, దేవుడి లాగా ఎందుకు చూడలేదు అంటే ఇవి ఆట. ఈ ఆటలో ఈ పాత్రలో ఆ పాత్రలో వాళ్ళకి ఇవ్వబడినటువంటి పాత్ర పోషణ చేస్తున్నప్పుడు మనము ఆ పాత్రకు తగ్గట్టే నటించాలి. సో అదే చేస్తున్నారు దేవతలందరూ కూడా. అందుకని ఇక్కడ మనకి కృష్ణుడు ఉద్దేశించి కుంతీదేవి చేసినటువంటి ప్రార్థనలో నటో నాట్య ధరో యథ అని ఆమె ప్రార్థన చేయడం అనేటువంటి జరిగింది. అంటే మాకు నువ్వు నాట్య ధరుడివి అంటే నటన. ఇప్పుడు మనము కూచిపూడి నృత్యం చేసేటువంటి వాళ్ళు, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు నృత్యం చేస్తూ వాళ్ళు కొన్ని భంగిమలు వేస్తారు. సో ఆ భంగిమల ద్వారా ఏదో తెలియచేస్తారు. అలానే శ్రీకృష్ణ భగవానుడు కూడా ఈ నాటకంలో ఆయన లీలల ద్వారా మనకి ఏదో తెలియజేయడం కోసం ఇక్కడ రావడం అనేది జరిగింది. కృష్ణుడు రావడానికి కూడా ఒక పర్పస్ అనేటువంటిది ఉంది కాబట్టి ఆయన అలా రావడం అనేటువంటిది జరిగింది. ఓకే నెక్స్ట్ ప్రభుజీ హరే కృష్ణుడు జీ, వీళ్ళకు కూడా మాయా కనిపిస్తారు కదా ప్రభుజీ, కృష్ణ భగవానుడు వీళ్ళ దేవతలు ఎవరైతే వచ్చారు వాళ్ళకు కూడా అంతే కదా. అంటే ప్రభుజీ వీళ్ళంతా యోగమాయలో ఉన్నారని అర్థం చేసుకోవాలి. ప్రభావంలో శ్లోకం సత్యవతి మాత. ఏతప్తంసాయ భగవాన్ చ శంషాభ్యేత్య నారదః. ఏతత్కంసాయ భగవాన్ స శంషాభ్యేత్య నారదః. భూమేర్భారాయమాణానాం దైత్యానాం చ వధోద్యయం. భూమేర్భారాయమాణానాం దైత్యానాం చ వధోద్యమం. ఒకప్పుడు నారద ముని కంసుడి కడకు వెడలి భూభారంగానున్న అసలందరూ ఏ విధంగా వధింపబడుచున్నారో తెలియచేయచ్చును. ఆ విధంగా కంసునికి గొప్ప భయము సంశయము కలిగను. భాష్యం. భారంగా నున్న అసల వలన కలిగిన కష్టం నుండి ఊరట కలిగింపమని భూదేవి బ్రహ్మను వేడుకుంటా శ్రీకృష్ణ భక్తుడు స్వయంగా అవతరింపగలని బ్రహ్మ ఆమెకు తెలియచేయటం ఇదివరకే వివరింపబడినది. భగవద్గీత 4.8 శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా పలికెను. పరిత్రాయణ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనాదాది సంభవామి యుగే యుగే. అసలు వలన భూభారం కలిగినప్పుడు దాన ప్రవృత్తి కలిగిన పాలకులచి అమాయకులకు భక్తులు కష్టంలకు గురి అయినప్పుడు భగవంతుడు అవతరించి తన నిజమైన ప్రతినిధుల అంటే దేవతల యొక్క సహాయం చేయి ధర్మ సంహారం కావించను. దేవతలు భగవంతుని యొక్క వివిధాంగములని ఉపనిషత్తులో చెప్పబడినది. దేహమును సేవించుట దేహాంగముల యొక్క ధర్మమైనట్లుగా కృష్ణుడు కోరిన రీతిగా అతన్ని సేవించుట కృష్ణ భక్తుల కర్తవ్యము. దానవ సంహారం శ్రీకృష్ణ భగవాను యొక్క కార్యము కనుక ఇదే భక్తుని యొక్క కార్యం కూడా కావలను. కాని కలిగి జనులందరూ పతితులే అయినందున వారి ఏడు కరుణతో శ్రీ చైతన్య మహాప్రభు సంహారార్థము ఎటువంటి ఆయుధమును తీసుకుని రాలేదు. దానికి బదులు కృష్ణ భక్తిని కృష్ణ ప్రేమను విస్తరింపజేసి వారి యొక్క దుష్ట దానవ కర్మలను ఆయన సంహరింపబోరిది. కృష్ణ చైతన్యోద్యమకు ప్రయోజనం ఇదియే. దరిద్రపై దానవ కర్మ తగ్గినంత వరకు ఎవరును సుఖవంతులు కాజలను. బద్ధజీవుడు చేయవలసిన కార్యక్రమం భగవద్గీత యందు పూర్తిగా వివరింపబడినది. మనుషుడు సుఖభాగుడుటకు ఆ ఉపదేశమును అనుసరించిన చాలు. కనుక శ్రీ చైతన్య మహాప్రభు ఈ కింద విధముగా ఉపదేశించిరి. హరే నామ హరే నామ హరే నామైవ కేవలం కలవు నాస్తస్య నాస్తస్య నాస్తైవ గతి గతిర్యతః. జనులందరూ హరే కృష్ణ మహామంత్రం నిరంతరం జపించదురు కాక అప్పుడు వారి ఎందలి దానవ ప్రవృత్తి నశింపగా వారు ఉత్తమ భక్తులే ఇహ పరములకు సుఖభాగులు కాగలరు. హరే కృష్ణ ప్రభు. సో మొదటి పుత్రుణ్ణి చంపకుండా వసుదేవుడికి తన చేతికి అయితే ఇచ్చేసాడు కంసుడు. కానీ కంసుడి మనసులో ఒక ఆలోచన వచ్చేసింది. ఇంతకు ముందు ఒకసారి నారదుడు వచ్చాడు. నారదుడు వచ్చినప్పుడు ఏ విధంగా భగవంతుడు అవతరించి దేవతలు కూడా అవతరించి ఈ యొక్క భౌతిక లోకంలో ఉన్నటువంటి అసురులందరినీ ఎలా చంపబోతున్నాడు అనేటువంటి విషయాన్ని నారదుడు ఆల్రెడీ ఇంతకు ముందే తెలియజేసేసాడు. అంటే అసురులందరినీ సంహారము భక్తుల్ని రక్షించేటువంటి కార్యక్రమం భగవంతుడు తీసుకుంటారు అనేటువంటి విషయాన్ని నారదుడు ఆల్రెడీ కంసుడికి తెలియజేశారు. అయితే అది మళ్ళీ గుర్తొచ్చింది ఆయనకి. గుర్తొచ్చి మళ్ళీ కొంచెం సంశయము కొంచెం భయము అనేటువంటిది కలిగింది. ఎందుకంటే వసుదేవుడు చాలా పుణ్యాత్ముడు, దేవుకి కూడా పుణ్యాత్మురాలు. అందుకనే భగవంతుడే స్వయంగా దేవకి గర్భంలో అష్టమ సంతానంగా రానున్నారు. అంటే మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా అంటే వసుదేవుడు దేవకి గర్భంలో జన్మించబోయేటువంటి మిగిలినటువంటి శిష్యులు కూడా చాలా శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి దేవతలే అయి ఉంటారు.
సో ఇది ఆయనకు వచ్చినటువంటి అనుమానం. ఈ అనుమానం వల్ల తనకి ఇంకొంచెం భయం కలిగింది. సో అదే భయం ఇప్పుడు ఇక్కడ వ్యక్తం చేస్తున్నారు కంసుడు. అయితే భగవంతుడు అవతరించడానికి కారణం పవిత్రనాయ సాధున వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి. భగవంతుడు ధర్మాన్ని పునఃస్థాపించడం కోసం భగవంతుడు పతివ్రతులైన అంటే సాధువులని రక్షించడం కోసం భగవంతుడు ప్రతి యుగంలోనూ అవతరిస్తారు. అంటే అదేవిధంగా కలియుగంలో కూడా భగవంతుడు అవతరించారు, కాకపోతే ఆయుధాలు తీసుకొని రాలేదు. ఆయన తీసుకొచ్చిన ఆయుధం వల్ల ఏమిటి అంటే హరినామం, హరే కృష్ణ మంత్రం, హరే కృష్ణ మహామంత్రం. సో అలా చూస్తే భగవంతుడు తన పార్షదులతో కూడి ఆయుధాలతోటి ఈ భౌతిక విశ్వంలోకి అవతరించి అసురులని సంహరించి దేవతలని అంటే భక్తులని కాపాడతారు. సో అలానే ఇక్కడ కూడా ఎవరైతే పుట్టారో కృష్ణుడి కంటే ముందు వాళ్ళందరూ కూడా కృష్ణుడికి సహాయకారులు కాబోతారు భవిష్యత్తులో, ఒకవేళ వాళ్ళని చంపేయకపోతే. ఎందుకంటే కృష్ణుడు ముందే తెచ్చుకుంటున్నారు వాళ్ళందరినీ. కృష్ణుడు పుట్టడానికంటే ముందు కృష్ణుడి యొక్క లీలలో భాగం పంచుకోవడం కోసం దేవతలందరూ కృష్ణుడి యొక్క కుటుంబంలోనే పుడతారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ప్రమాదకారులే. డైరెక్ట్ గా చంపకపోయినా కానీ వాళ్ళ సహాయ సహకారాలు కృష్ణుడికి ఉపయోగపడతాయి అనేటువంటి భయం అనేటువంటిది ఆయనలో ఉందన్నమాట. నెక్స్ట్ 65-66 మల్లేశ్వరి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఋషేర్ వినిర్ఘమే కంసో యదూన్మత్వా సురానితి. ఋషేర్ వినిర్ఘమే కంసో యదూన్మత్వా సురానితి. దేవక్యా గర్భ సంభూతం విష్ణుం చ స్వవధం ప్రతి. దేవక్యా గర్భ సంభూతం విష్ణుం చ స్వవధం ప్రతి. దేవకీం వసుదేవం చ నిగృహ్య నిఘడైర్ గృహః గృహే. దేవకం వసుదేవం చ నిగృహ్య నిఘడైర్ గృహే. దేవకీం వసుదేవం చ నిగృహ్య నిఘడైర్ గృహే. దేవకీం వసుదేవం చ నిగృహ్య నిఘడైర్ గృహే. జాతం జాతమహం పుత్రం తయోరజనశంకయా. జాతం జాతమహాన్ పుత్రం తయోరజనశంకయా. యదువంశీలందరూ దేవతలను దేవకి గర్భమున జన్మించిన ఏ శిశువైనను విష్ణువు అయి ఉండవచ్చుననియు నారదముని వెడలిన పిమ్మట కంసుడు తలపోసును. మృత్యుభయముతో అతడు దేవకి వసుదేవులను చెరసాల ఎందుంచి ఇనపగోలుసులతో బంధించెను. తనను విష్ణువు సంహరించునని చెప్పబడినందున కంసుడు వారి పుత్రుల్లో ప్రతి ఒక్కరిని విష్ణువుగా శంకించి వరుసగా అందరిని సంహరించెను. ప్రభుపాది వారి భాష్యము. నారదముని ఏ విధముగా ఈ సమాచారము కంసునికి వస్తుందనేది విషయమున నీల జీవగోస్వామి ఈ శ్లోకము యొక్క వ్యాఖ్యానందు పేర్కొని ఇందిరి. ఈ సంఘటన హరివంశమునందు వివరింపబడినది. నారదముని దైవవశమున కంసును చూచుటకు వెడలగా అతడు ఆ మునిని సాదరముగా ఆహ్వానించును. అందువలన నారదుడు దేవకి యొక్క పుత్రులో ఎవడైనా విష్ణువు కావచ్చునన్నది విషయమును తెలిపెను. కంసుడు విష్ణువుచే చంపబడినందున దేవకీదేవి సంతానములో ఎవరిని విడిచిపెట్టరాదని నారదుడు ఉపదేశించును. నారదముని ఉద్దేశం ఏమనగా శిశు హత్యతే కంసుని పాపము పెరిగిపోగా అతన్ని వధించుటకు శ్రీకృష్ణుడు శీఘ్రమే అవతరించగలడు. నారదుముని ఉపదేశం బడిసినంతటా కంసుడు దేవకి యొక్క పుత్రులందరినీ వరుసగా వధించెను. విష్ణువు జన్మరహితుడనియు అనగా అజిన మనుష్య రూపమును అతడు శ్రీకృష్ణునిగా అవతరించిననియు అనగా మానుష్యం తనుమాశ్రితం అజిన సంకయ అను పదము సూచించెను. విష్ణువుచే జన్మించినచో అతనిని వధించుడు సాధ్యము కాదని తెలిసినప్పటికీ కంసుడు దేవకి వసుదేవుల యొక్క పుత్రులందరినీ వధించెను. వాస్తవమునకు విష్ణువు విష్ణునిగా అవతరించినప్పుడు కంసుడు అతనిని చంపజాలకపోయెను. పైగా ముందే చెప్పబడినట్లు ఆ దేవదేవుడే కంసుని వధించును. దివ్యముగా అవతరించడు శ్రీకృష్ణుడు దానవులను వధించునే గాని ఎన్నడను చంపబడిన విషయము ప్రతి ఒక్కరు యథార్థముగా నెరగవలను. శాస్త్రము ద్వారా ఈ ప్రకారం శ్రీకృష్ణుని చక్కగా అవగతము చేసుకునినప్పుడు మనుజుడు అమరుడవును. భగవద్గీత 4.9 యందు శ్రీకృష్ణ భగవాన్ ఇట్లు పలికియుండును. జన్మ కర్మచమే దివ్యమేవం ఏ వేతి తత్వత తక్తా దేవం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. ఓ అర్జున, నా జన్మ కర్మల దివ్యాత్మ నెరిగిన వాడు శరీర త్యాగము పిమ్మట తిరిగి ఈ భౌతిక జగనమున
జగమున జన్మింపక నా శాశ్వతమైన ధామమునే పొందగలడు. హరే కృష్ణ ప్రభు. ఓకే, నారదుడు చెప్పినటువంటి మాటలు విన్నటువంటి కంసుడికి భయం వచ్చేసింది. సో నారదుడు ఏం చెప్పాడు, సో శ్రీకృష్ణుడు అవతరించనున్నాడు. ఓకే, శ్రీకృష్ణుడితో పాటు అవతరించిన వాళ్ళలో ఎవరైనా విష్ణువు కావచ్చు. సో విష్ణువు ద్వారానే నీకు మరణం ఉంది. సో కృష్ణుడు ఓన్లీ కేవలం 8వ సంతానంగానే రావడానికి గ్యారంటీ ఏం లేదు. మొదటి సంతానం కూడా విష్ణువు కావచ్చు, 2వ సంతానం కూడా విష్ణువు కావచ్చు, ఎవరైనా విష్ణువు కావచ్చు. సో ఇది ఎందుకు ఇచ్చారు అని అంటే, శిశువులందరినీ కూడా కంసుడు చంపేయాలి. శిశువులందరినీ కూడా కంసుడు చంపేస్తే అప్పుడు ఆయన పాపం పెరిగిపోతుంది, ఆయన పాపం ఇంకా ఎక్కువగా పెరిగిపోతుంది. సో అలా పెరిగిపోవడం వల్ల త్వరగా కృష్ణుడు అవతరించి త్వరగా కంసుడిని చంపేయటానికి అవకాశం ఉందన్నమాట. అందుకని నారదుడు ఆ అవకాశం అది ఇవ్వడం అనేటువంటి జరిగింది. అది తెలుసుకున్నటువంటి కంసుడు వెంటనే దేవకీ వసుదేవుల్ని చెరసాల్లో ఉంచి తనకు పుట్టినటువంటి అందరు పుత్రుల్ని, సంవత్సరం సంవత్సరం పుట్టినటువంటి పుత్రులు అందరినీ కూడా ఆయన చంపేయడం అనేటువంటిది జరిగింది. అయితే ఇవన్నీ లీలలు, ఇవన్నీ తెలుసుకోవడం వల్ల మనకు వచ్చేటువంటి లాభం ఏమిటి అని అంటే, మనము కూడా భగవంతుని మీద ప్రేమని, భగవంతుని మీద భక్తిని ప్రదర్శించేటువంటి అవకాశం ఉంది. ఇవన్నిటినీ తెలుసుకున్నటువంటి మనం, తత్వంతో సహా తెలుసుకునేటువంటి మనకి మళ్ళీ పునర్జన్మ అనేటువంటిది లేకుండా ఉంటుంది. కాబట్టి భగవంతుని లీలలన్నీ కూడా ఇలా చేయడం అనేటువంటిది జరిగింది. ఓకే, సో ఇక్కడ కాపుదాం మాతాజీ, మళ్ళీ మనము మిగిలిన రేపు చదువుకుందాం 67వ శ్లోకం నుంచి. థ్యాంక్ యూ మచ్ హరే కృష్ణ. వసుదేవుడు ఏ విధంగా అయితే నమ్మకం కలిగించేలా నా సంతానం అంతాను నేను నీకు ఇస్తాను అని కంసునికి చెప్పడం జరిగింది. అంటే కంసుడు రాక్షసుడు, రాక్షస స్వభావం కలిగినటువంటి వాడు. అలాంటి రాక్షస స్వభావం కలిగినటువంటి కంసుడు కూడా శుద్ధ భక్తుడైనటువంటి వసుదేవుని మాటలు వినడం అనేది ఇవాళ మనం తెలుసుకున్నాం. అంటే భక్తుడికి అంత ఒక శక్తి ఉంటుంది. అదే విధంగా కృష్ణ భక్తుడు కూడా ఎవరైతే మనం భక్తిలో ఉంటామో మనకందరికి కూడా అంటే ఒక రకంగా ఒక మంచితనం అనేది కూడా వస్తుంది అన్నట్టు కూడా తెలుసుకున్నాం ప్రభుజీ. ఎందుకంటే ఆ భక్తిలో ఆ ఒక పవర్ ఉంది. అంటే భక్తులకు ఇంకొకటి ఏంటంటే భగవంతుడు భక్తులు ఏమనుకుంటారో అది చేస్తాడు, భక్తులను ఆశీర్వదిస్తారు, వాళ్ళ వాటను వాళ్ళ వాక్యాలను ఏదైనా కరెక్ట్ చేయడానికి భగవంతుడు చాలా సహకరిస్తాడు. అంటే భక్తుల కోసం భగవంతుడు ఏమైనా చేస్తాడు అని తెలుసుకున్నాము. దానికి ముఖ్య ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే భీష్ముడు కూడా ఒక శుద్ధ భక్తుడు. ఆయన యుద్ధంలో భగవంతునికి ఎదురుగా నిలవాలనుకున్నాడు, ఆయన వీరరసం చూడాలనుకున్నాడు. అవన్నీ కూడా ఎందుకంటే ఆయన శుద్ధ భక్తుడు కాబట్టి భగవంతుడు ఆయనకి అలాంటి అవకాశాలు కూడా ఇచ్చాడని తెలుసుకున్నాము. ఇంకా అంతేకాకుండా శ్రీకృష్ణ భగవానుడే దేవాది దేవుడు. అంటే చాలా సార్లు భగవంతుడు అవతరించినా గాని ఆయన ఎన్ని స్వ అంశాలు, భగవంతుడు మాత్రం సుప్రీం, అంటే ఆయన నుండే అన్ని వచ్చాయని తెలుసుకున్నాము. అదే విధంగా వసుదేవుడు ఆయన మాట ఏ విధంగా అయితే కంసునికి మాట ఇచ్చాడో అదే విధంగా తొలిపుత్రుడైనటువంటి కీర్తిమంతుడు పుట్టిన తర్వాత ఆయనకి నామకరణం చేసి ఆయనకి ఇవ్వడానికి వెళ్ళాడు, ఇస్తాడు అని కూడా తెలుసుకున్నాము. అంటే అంతేకాకుండా ఒక శుద్ధ భక్తుడైనటువంటి వసుదేవుడు ఎంత భగవంతుణ్ణి ప్రేమిస్తాడు, భగవంతుడికి ఆయన ఏ విధంగా తనను తాను అర్పించుకునేటట్టు ఎంత కష్టం లేకుండా పుత్రుణ్ణి ఆయనకిచ్చాడు. అంటే మనం కూడా భగవంతునికి ఏదైనా ఇవ్వడానికి ముందుకు వెళ్ళాలి అనే కొన్ని సందర్భాలలో సంశయం లేకుండా వెళ్ళాలి. దానికి ఎగ్జాంపుల్ గా మనం చాలా సార్లు వసుదేవుని కూడా తీసుకోవచ్చు అని ఇవాళ అర్థమైంది ప్రభుజీ. ఎందుకంటే ఒక పుత్రుణ్ణే రాక్షసునికి సంహరించడానికి తీసుకొని వెళ్ళి ఇస్తున్నాడంటే ఆయనలోని భక్తి తత్వాన్ని ఒకటి అర్థం చేసుకున్నాం ప్రభుజీ. అదేవిధంగా మనం సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా ఎప్పుడొచ్చినా గానీ మనము శుద్ధ భక్తులుగానే సమానంగానే ఉండాలి అని తెలుసుకున్నాము. అదే విధంగా ఏ విధంగా అయితే వసుదేవుడు వాగ్దానం ఇచ్చాడో అదే విధంగా పుత్రులను కూడా ఇచ్చాడు. అంతేకాకుండా ఈ భగవంతుడు ఎప్పుడైతే వస్తాడో భూమి మీదకి చాలా సందర్భాలలో మీరు వివరించారు. వాళ్ళకన్నా ముందే అందరు దేవీ దేవతలు వచ్చేసి అక్కడ అన్ని
చేసేస్తారనమాట. అక్కడంతా సామ్రాజ్యాన్ని స్థాపించినట్టు వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ యొక్క పాత్రలను ముందుగానే భగవంతుడు పంపించినట్టు వాళ్ళు వస్తారు. అదే విధంగా ఇక్కడ కంసుని వంశం వాళ్ళు, భోజ వంశం వాళ్ళు అందరూ కూడా, దేవతలందరూ కూడా ఈ కృష్ణలీలలో భాగం పంచుకోవడానికి భగవంతుని కన్నా ముందే అవతరించడం జరిగింది. అంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ దేవతలందరూ కూడా రావడం, వాళ్ళు ముక్తిని పొందాలని మాత్రం ఈ విధంగా భగవంతుడికి ముందే వచ్చి అవతరించి ముక్తిని పొందుతారని తెలుసుకున్నాము. అంతేవిధంగా ఆ దేవతలందరూ కూడా వాళ్ళ వాళ్ళ పాత్రలను, అంటే వాళ్ళ రియాలిటీని మర్చిపోయి మాయ వలన వాళ్ళు ఈ వివిధ రకాలైనటువంటి పాత్రలను పోషించి ముక్తిని త్వరగా పొందారని తెలుసుకున్నాము. అదేవిధంగా ఇంకొక మెయిన్ ఇంటెన్షన్, కంసునికి ఇంకా భయం రావడానికి ముఖ్య కారణం ఏంటంటే నారదుడు. నారదు ఇంతకు ముందే కంసునితో చెప్పడం జరుగుతుంటుంది ఏమంటే, దేవకి యొక్క ఏ సంతానం ద్వారానైనాను విష్ణుమూర్తి అంటే కృష్ణుడు రావచ్చు, కాబట్టి ఏ సంతానం ద్వారానైనా రావచ్చు అని ఒక సంశయము భయము కంసునికి కలగడం వల్ల తను దేవకి యొక్క అందరి పుత్రులను కూడా సంహరించాలని అనుకోవడం జరిగింది ప్రభుజీ. అదేవిధంగా ఎప్పుడైనా భగవంతుడు వచ్చాడు, ఏదైనా చేస్తున్నాడు, ఆ సందర్భాలలో ఎస్పెషలీ రాక్షసులను సంహరించడం కోసము, భూమి భారాన్ని కలిగి తగ్గించడం కోసము అవతరిస్తే, కలియుగంలో భగవంతుడు హరినామ సంకీర్తన అనేది ఏ ఆయుధం లేకుండా ఒక నామకీర్తన, హరినామ కీర్తన అనే ఒకే ఒక ఆయుధంతో వచ్చి మనలాంటి వాళ్ళందరినీ కూడా ఉద్ధరించి భక్తిలో నిమగ్నం చేసుకుంటూ శుద్ధ భక్తులను కావడానికి ఒక మార్గాన్ని సూచించాడని తెలుసుకున్నాం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే ప్రభుజీ.